పరిష్కారం లేని సమస్యే లేదు జీవితంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉంది దారిలో దానికి ఒక గద్ద కలిసింది గ్రద్ద ఆ పక్షిని తినడానికి వెంటపడింది పక్షి తనను తాను తనను వదిలిపెట్టమని ప్రాణం కోసం గ్రద్దని వేడుకుంది కానీ గ్రద్ద దయచూపడానికి సిద్ధపడలేదు అప్పుడు పక్షి ఇలా వేడుకుంది నాకు చిన్న పిల్లలున్నారు వాటిని పెంచడానికి నేను జీవించి ఉండాలి అప్పుడు గ్రద్ద పక్షికి ఒక షరతు పెట్టింది నాతో పోటీపడు నువ్వు నన్ను ఓడిస్తే నీ ప్రాణాలను విడిచిపెడతాను నిన్ను వదిలేస్తాను పందెంలో తనను ఓడించడం పక్షికి అసాధ్యమని గ్రద్దకు తెలుసు అందుకే అంత కష్టమైన షరతు పెట్టింది ఈ పందానికి ఒప్పుకోవడం తప్ప పక్షికి మరో మార్గం లేనేలేదు పందెంలో గ్రద్దను ఓడించడం అసాధ్యమని పక్షికి తెలుసు అయినప్పటికీ పందాన్ని కొప్పుకుంది కానీ పందెం ముగిసే వరకు తనను చంపకూడదని గ్రద్దకు షరతు పెట్టింది దానికి అంగీకరించింది పందెం ప్రారంభమైంది వెంటనే పక్షి గ్రద్ద తలపైకి ఎక్కి అక్కడ కూర్చుంది గ్రద్ద పందెం చివరికి చేరుకున్న వెంటనే పక్షి గబుక్కున ఎగురుకుంటూ ముగింపు రేప రేఖను దాటి పందాన్ని గెలిచింది పక్షి తెలివికి గ్రద్ద ముగ్ధుడై పక్షిని వదిలేసింది పక్షి వెంటనే తిరిగి తాని ఊటికి ఎగిరిపోయింది ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్న చిన్న పక్షి ప్రయత్నించడం వదిలేయలేదు పరిస్థితిని చూసి బాధపడుతూ ఉండకుండా ఓర్పుతో తెలివిగా సమస్యకు పరిష్కారం కనిపెట్టింది క్లిష్ట పరిస్థితులకు సరైన పరిష్కారాన్ని కనుగొనడం ఖచ్చితంగా సాధ్యమే ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం నీవు సరైన సమయం కోసం ఓర్పుగా ఉండు విజయం నీదే సర్వే జన సుఖినో భవంతు